హలో గైస్, రీసెంట్గా మన ఫాలోవర్ ఒకరు తన బ్రాండ్ న్యూ బ్రెజా కార్లో ఈ ఇష్యూ ఫేస్ చేశారు. మారుతి సుజుకి స్మార్ట్ హైబ్రిడ్ కార్స్లో ఇంజిన్ ఆటో స్టాప్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ ఫంక్షనాలిటీ సరిగ్గా వర్కౌట్ లేదని ఆయన కార్ని సర్వీస్ సెంటర్ తీసుకెళ్లారు. సర్వీస్ సెంటర్ వాళ్ళు వెరిఫై చేసి సాఫ్ట్వేర్ అప్డేట్లో ఇష్యూ ఉందని చెప్పి సాఫ్ట్వేర్ మొత్తాన్ని రీఇన్స్టాల్ చేశారు. పాపం ఇక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎవరు టచ్ చేయకుండా దానికదే వర్క్ అవడం స్టార్ట్ అయింది. మీరు కూడా స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. మన ఫాలోవర్ రీజన్ ఏంటి అని అడిగితే, మీరు కార్ని 10 రోజులకోసారి ఆన్ చేయకపోవడం వల్ల బ్యాటరీ డౌన్ అయ్యి ఇలా జరుగుతుందని చెప్పారంట. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీలో భాగంగా ప్రొవైడ్ చేసే బ్యాటరీకి ఇన్సూరెన్స్ అండ్ వారంటీ కవర్ అవుతుందని చెప్పి ఈ రెండింటి కూడా మీరే సొంత ఖర్చుతో రీప్లేస్ చేయించుకోవాలని చెప్పారంట. మన ఫాలోవర్కి డౌట్ వచ్చి నన్ను కాంటాక్ట్ అయ్యారు. అలా ఏముండదు, ఈ పార్ట్స్ రెండింటికి కూడా వారంటీ అండ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కవర్ అవుతాయని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, సర్వీస్ సెంటర్ వాళ్ళతో నేనే డైరెక్ట్గా మాట్లాడతాను చెప్పాను. సో మన ఫాలోవర్ వెళ్ళి సర్వీస్ సెంటర్ వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడేసరికి వితిన్ 1 వీక్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తాన్ని రీప్లేస్ చేయించారంట. బట్ ఆ ఇంజిన్ ఆటో షాప్ ఇష్యూని క్లియర్ చేశారో లేదో ఇంకా ఆయన నాకు అప్డేట్ ఇవ్వలేదు. సో ఇలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేసినప్పుడు భయపడకుండా నాలాంటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యో లేకపోతే గూగుల్ సెర్చ్ చేసో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుని మాట్లాడండి. ఇలాంటి ఇష్యూల్లో సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా బ్లేమ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే సర్వీస్ సెంటర్లో పనిచేసే చాలా మందికి దేని గురించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అవేర్నెస్ కోసం వీలైనంత మందితో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.